అందరికి శుభోదయం. బిఏ తృతీయ సంవత్సరంలోని ఆరవ సెమిస్టర్ ఎనిమిదవ పేపరు ఆధునిక తెలుగు భాష నిర్మాణం. తెలుగు భాష నిర్మాణంలో నాలుగవ యూనిట్లో ఈరోజు మనం తెలుగు భాష ఆధునికీకరణ అంటే ఏమిటి, ఈ ఆధునికీకరణ ఆవశ్యకత ఏమిటనేటువంటి అంశాన్ని చూద్దాం మనం. అయితే తెలుగు భాష అనేది సమాజం అభివృద్ధి చెందుతూ వస్తుంది కాబట్టి ఈ యొక్క పరిణామం, ఈ అభివృద్ధి చెందుతూ వస్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో తెలుగు భాషలో కూడా కొన్ని మార్పులు రావడం అనేది జరిగింది. అది 19వ శతాబ్దంలో అచ్చయంత్రణ కనిపెట్టిన తర్వాత 16వ శతాబ్దంలో రచనా శైలిలో వచ్చినటువంటి మార్పుల వల్ల తెలుగు భాషలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. అయితే మనకి భాష ఆధునికీకరణ విషయంలో సులభీకరణ ఒక ప్రధాన అంశం. ఆధునికీకరణ విషయంలో సులభీకరణం అనేది ఒక ప్రధాన అంశం. పత్రికలు స్థాపనలు కూడా అది అనివార్యమైంది. గిడుగువారు ప్రారంభించినటువంటి వ్యవహారిక భాషోద్యమం మొదలు మొట్టమొదట గిడుగువారు ప్రారంభించినటువంటి భాషోద్యమం మొట్టమొదట గ్రాంధిక భాషకు వ్యతిరేకంగా, ఏ భాషకు వ్యతిరేకంగా అంటే గ్రాంధిక భాషకు వ్యతిరేకంగా ప్రారంభించినట్లు కనిపించిన, గ్రాంధికానికి వ్యతిరేకంగా ప్రారంభించినట్లు కనిపించిన అది సులభీకరణ దిశగానే సాగింది. ఏ దిశగా సాగిందనంటే సులభీకరణ దిశగానే అది సాగిందని చెప్పవచ్చు అని డాక్టర్ లక్ష్మారెడ్డి గారు అభిప్రాయపడ్డారు. అయితే భాషను ఆధునికీకరించుకోవడంలో ఈ యొక్క ఆధునీకరించుకునే క్రమంలో భాష బాహ్య రూపంతో పాటు, భాష అనేది బాహ్య రూపంతో పాటు అంతర్గతంగా కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. భాష ఆధునికీకరణ ముఖ్యంగా నూతన పరిభాష, నూతన రచనా విధానం, లేఖన విధానం అని మూడు అంశాలు చక్కగా తోడ్పడతాయి. దేనికి మూడు అంశాలు తోడ్పడతాయంటే భాష ఆధునికీకరణకు ఈ మూడు అంశాలు తోడ్పడతాయి. ఆ మూడు ఏమిటి అనంటే నూతన పరిభాష మొట్టమొదటిది, నూతన పరిభాష రెండు, నూతన రచనా విధానం మూడు లేఖన విధానం అని ఈ మూడు అంశాలు చక్కగా తోడ్పడతాయి. దేనికి అంటే భాష ఆధునీకరించడానికి తోడ్పడేటువంటి అంశాలు ఈ మూడు. అయితే నూతన పరిభాష మనం ఇప్పుడు చూసుకునేటువంటి మొట్టమొదటిది నూతన పరిభాష. ఏంటి నూతన పరిభాష అంటే భాషను ఆధునీకరించాలంటే ముందుగా వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి నూతన పదకల్పన అనేది జరగాలి. ఏం జరగాలంటే వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి నూతన పదకల్పన అనేది జరగాలి. తెలుగు అకాడమీ అనేది ఒకటి ఏర్పడిన తర్వాత
తెలుగు పాఠ్య గ్రంథాల్లో ఆధునిక ప్రామాణిక భాష ప్రవేశించింది ఆధునిక ప్రామాణిక భాష అనేది ప్రవేశించింది శాస్త్ర సంబంధం పాఠ్య పుస్తకాల్లో వాడుకలో ఉన్నటువంటి పదజాలాన్ని శాస్త్ర సంబంధమైనటువంటి పదజాలాల్లో అలాగే వాడుక భాషలో ఉన్నటువంటి పదజాలాన్ని యథాతథంగా అవే అర్థాలతో శాస్త్ర సంబంధమైనటువంటి గ్రంథాల్లోనూ అలాగే వాడుక భాషలో ఉన్నటువంటి పదజాలాన్ని పదజాలం ఏదైతే ఉందో ఈ యొక్క పదజాలాన్ని అవే పదజాలాన్ని అవే అర్థాలతో అవే అర్థాలతో వాడుతున్నారు అందువల్ల ఏం జరిగిందంటే శాస్త్రాల్లోని ప్రమాణ భాష సులభంగా అర్థమవుతుంది శాస్త్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రమాణ భాష ఏదైతే ఉందో అది సులభంగా అర్థమవడం అనేది జరుగుతుంది వీటికి తోడు మరికొన్ని పదాలు కూడా సృష్టించబడి వాడుకలోనికి రావడం అనేది జరిగింది అయితే ఒక నూతన పద సృష్టిలో ఎక్కువ సంస్కృతాన్నే ఉపయోగిస్తున్నాడు ఈ నూతన పద సృష్టి ఏదైతే ఉందో ఈ యొక్క నూతన పద సృష్టిలో ఎక్కువగా సంస్కృతాన్నే ఉపయోగిస్తున్నారు తెలుగు పదాలు పరిమితంగానే కొద్ది పదాలు అంటే కల్పనకు ఉపకరిస్తున్నాయి అలాగే ఒక్కోసారి విజ్ఞాన శాస్త్ర పాఠ్యాల్లోని కొన్ని పదాలు అర్థం కూడా ఉంటాయి అలాంటప్పుడు ఆంగ్ల భాషా పదాలు వాడటం కనిపిస్తుంది తెలుగు పాఠ్య గ్రంథాలలో సాంప్రదాయ వ్యాకరణం అంగీకరించని మిశ్రమమైనటువంటి సమాసాలు ఎక్కువగా ఉన్నాయి సాధారణంగా కొత్త భావాలు భావనలు ఏ భాష నుండి గ్రహిస్తాయో ఆ భాష నుంచే పదాలని ఎరువు తెచ్చుకోవడం సముచితంగా ఉంటుంది అని భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడడం అనేది జరిగింది కొన్నిసార్లు పదాలని పద సృష్టి జరిగేటప్పుడు మనం చూసుకున్నట్లయితే ఉదాహరణకి విజ్ఞాన శాస్త్రాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి పదాలు ఎక్కువగా ఆంగ్ల పదాలను తీసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ ఆంగ్ల పదాలే ఆ యొక్క గ్రంథానికి ఉపకరిస్తాయి కాబట్టి ఆ ఆంగ్ల పదాలను తీసుకున్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి అర్థాన్ని కూడా వెతకడం అనేది జరుగుతుంది అలాగే మనం గమనించినట్లయితే తెలుగు గ్రంథాల్లో మనకి పరభాషలో ఉన్నటువంటి కొన్ని పదాలని తీసుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతి ఈ విధంగా భాష అనేది సముచితంగా ఏ భాష నుంచి తీసుకున్నప్పటికీ అది సముచితంగా ఉంటుందని భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు ఈ విధమైనటువంటి అభిప్రాయం వల్ల ఈ విధమైనటువంటి అభిప్రాయం ఉండడం వల్ల తేలికైనటువంటి పరభాష ఏవైతే ఉన్నాయో పరభాష మన పక్కన ఉన్నటువంటి తమిళం కన్నడం మలయాళ భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషల్లో ఉన్నటువంటి పదాలను
మన దగ్గర ఉన్నటువంటి కొన్ని పదాలను ప్రదానం చేసి పరభాషలో ఉన్నటువంటి పదాలను మనం ఆదానం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది తేలికైనటువంటి పరభాష పదాలని వాడుకోకుండా సంస్కృతం నుంచి స్వీకరించేటువంటి పదాలు వాడుకుంటే, సంస్కృతం నుంచి కొన్ని పదాలు తీసుకుని వాటిని వాడుకుంటే అది కృత్రిమంగా ఉంటుంది, అంటే ఏదో సృష్టించుకున్నట్టు ఉంటుంది. తెలుగులో మనం స్వీకరించేటువంటి పదాలు, తెలుగులో మనం వాడుకుంటున్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అలాంటి పదాలు ఏంటంటే రోడ్డు, సిగ్నల్, రైలు, కరెంటు, పేపరు, కరెంటు, మొదలైనటువంటి పదాలు మన భాషలో చక్కగా ఇముడిపోయాయి. ఈ భాషలో, తెలుగు భాషలో, అంటే మనం ఆదానం చేసుకున్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు అనేవి మన తెలుగు భాషలో చక్కగా ఇముడిపోయాయని చెప్పవచ్చు. మనం వాడుతున్న భాషలో సరైనటువంటి సమానార్థక పదాలు లేనప్పుడు, మన భాషలో వాడుతున్నటువంటి పదాల్లో సమానార్థకమైనటువంటి పదాలు అనేవి లేనప్పుడు పరభాష పదాలని యథాతథంగా స్వీకరించి, పరభాషలో ఉన్నటువంటి పదాలని యథాతథంగా స్వీకరించి వాడుకుంటే భాష అనేది పరిపుష్టమవుతుంది. విజ్ఞాన శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు తెలుగులోనికి అనువదించినప్పుడే భాషను ఆధునికం చేసుకోవాలి, కొత్త పదాలు సృష్టించుకోవాలి, కొత్త అవసరాలకు కావలసినటువంటి కొత్త మాటలు కల్పించుకోవాలి. అప్పుడు భాష అనేది ఆధునికం అవుతుంది. ఎప్పుడవుతుందంట, పరభాష పదాల్ని యథాతథంగా, పరభాషా పదాల్ని యథాతథంగా స్వీకరించి వాడుకుంటే భాష అనేది మనకి స్పష్టమవుతుంది. ఇది విజ్ఞాన శాస్త్రాల్లోను, సామాజిక శాస్త్రాలు తెలుగులోనికి అనువదించేటప్పుడు వేరే భాషలో ఉన్నటువంటి భాషా గ్రంథాలని మన భాషలోనికి అనువాదం చేసుకునేటప్పుడు భాషను ఆధునికం చెయ్యాలి. కొత్త పదాలు ఆ యొక్క అనువాదం జరిగేటప్పుడు కొత్త పదాలను సృష్టించాలి, ఇంకా కావలసినటువంటి కొత్త అవసరాలకు కావలసినటువంటి కొత్త మాటలను కూడా కల్పించుకోవడం అనేది జరగాలి. అప్పుడు భాష అనేది ఆధునికం అవుతుంది. అయితే కొత్త పదాల సృష్టిలో పత్రికలు అనేవంటివి ప్రసార సాధనాలు, కొత్త పదాలను సృష్టించుకోవడంలో పత్రికలు, ప్రసార సాధనాలు విశేషంగా కృషి చేస్తాయి. ఇవి ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ ప్రేక్షకుల్ని రంజింపజేయడానికి ఇవి కొత్త మార్గాలను అన్వేషించడం అనేది జరుగుతుంది. ఇవి ఈ అన్వేషణ కోసం విపరీతమైనటువంటి కృషి కూడా చేస్తాయి. సంస్కృత శబ్దాలకు కొత్త అర్థంలో ఈ సంస్కృత శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఈ శబ్దాలకు కొత్త అర్థంలో ప్రయోగిస్తున్నాయి. రేడియోను, అలాగే ఆకాశవాణిని, అలాగే అండర్ గ్రౌండ్ అనేటువంటి పదాన్ని అజ్ఞాతవాసం అని ఇప్పుడు వాడుతున్నారు. ఏ పదాన్ని కొత్త అర్థంలో ప్రయోగిస్తున్నాయి, ఆ పదాలు ఏంటంటే
రేడియోను ఆకాశవాణి అని, రేడియోనేమో ఆకాశవాణి అని, అండర్ గ్రౌండ్ అనే పదాన్ని అజ్ఞాతవాసి అని ఇప్పుడు వాడుతున్నారు. అయితే కొత్త భావాలు తెలుగు వారికి ఆలోచన విధానాలు కలిసిపోతే, కొత్త పదాలు అనేవి తెలుగు వారి యొక్క ఆలోచన విధానంలో కలిసిపోతే కొత్త మాటలు కూర్పు సహజంగా ఏర్పడతాయి. కొత్త మాటలు కూర్చుకోవడం అనేది సహజంగా ఏర్పడతాయని చెప్పవచ్చు. మాట కంటే భావనకు అర్థం తెలుసుకోవడం ప్రధానం. మాట కంటే భావనకు అర్థం తెలుసుకోవడం అనేది ప్రధానం. అయితే తర్వాతది నూతన రచనా విధానము. నూతన పరిభాష అంటే ఏమిటో చూసాం. ఇప్పుడు నూతన రచనా విధానం అంటే ఏమిటనేది నూతన రచనా విధానం. మనకి నూతన రచనా విధానం అంటే ఆధునిక అవసరాలకు అనుగుణంగా, ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలుగు రచనా విధానాన్ని, ఆధునికమైనటువంటి అవసరాలకు అనుగుణంగా ఈ తెలుగు రచనా విధానం రూపొందించుకోవాలి. ఇందులో నాగరికత పెరిగే కొద్దీ, నాగరికత పెరిగే కొద్దీ విషయ విజ్ఞానం విశాలమవుతుంది. విషయ విజ్ఞానం అనేది విశాలమవుతుంది. కాబట్టి తెలుగు వాళ్ళు ఆయా విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలుగా రచనా విధానాన్ని సులభతరం చేసుకోవాలి. అదే ఈ యొక్క విధానాన్ని రూపొందించుకోవాలి. నాగరికత పెరిగే కొద్దీ, నాగరికత పెరిగే కొద్దీ ఏం జరుగుతుందంటే విషయ విజ్ఞానం అనేది విశాలమవుతుంది. కాబట్టి తెలుగు వాళ్ళు ఆయా విషయాల్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలుగా మన యొక్క రచనా విధానం అనేది సులభతరం చేసుకోవాలి. ఒక మాట విన్నంతనే దాని అర్థం, ఏదో ఒక మాట చెప్పేసాం, ఆ మాట చెప్పగానే ఆ మాటకు ఉన్నటువంటి అర్థం భావం సులభంగా అర్థం కావాలి. మన తెలుగుదేశాన్ని ఆంగ్లేయులు మహమ్మదీయులు పరిపాలించారు. అందువల్ల భాషా పదాలు తెలుగులో చేరిపోయాయి. ఈ ఇంగ్లీష్ భాషా పదాలు, అలాగే ఉర్దూ భాష పదాలు, పర్షియన్ భాష పదాలు, ఈ భాషా పదాలు అనేవి ఆ యొక్క రాజుల పరిపాలన కాలంలో ఇవి మన భాషలోనికి చేరడం అనేది జరిగాయి. అయితే సామాన్య జనులు ఉచ్చారణకు, సామాన్య జనులు అంటే పండితులు కాకుండా ఉన్నటువంటి సామాన్య జనులు ఈ ఉచ్చారణకు, ఉచ్చరించేటప్పుడు అనుగుణంగా ఆంగ్ల భాష పదాల్లో కొన్ని మార్పులు జరిగాయి. సహజంగా ఆంగ్ల పదాలు సహజంగా ఎలా ఉంటాయంటే హల్లులతో, తెలుగు పదాలు అచ్చుతో అంతమవుతాయి. అంటే అలంతా భాష అజంతా భాష అని చెప్పాం మనం. తెలుగు భాష అనేది అజంతా భాష, అంటే అచ్చుతో అంతమయ్యేటువంటి భాష అజంతా భాష. ఈనాటి మన వాళ్ళు ఆంగ్ల పదాలు చివరిలో అచ్చులు చేర్చి వాడడం అనేది తెలుగులో కనిపిస్తుంది. ఇంతకుముందు తెలుగు భాషా పదాలు అనేవి హల్లు ఉండేవి చివర అంతంగాను, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ హల్లుకు బదులు అచ్చులు చేర్చి వాడటం అనేది జరుగుతుంది. అచ్చును చేర్చి వాడటం అనేది జరుగుతుంది.
ఉదాహరణకి రోడ్డు, టికెట్టు, కాలేజీ, డాక్టరు, కార్డు మొదలైనవి. ఏంటంటే ఉదాహరణకి చెప్పుకోదగినటువంటి పదాలు తెలుగు పదాలేమో అచ్చుతో అంతమవుతాయి. ఈనాటి మన వాళ్ళేమో ఆంగ్ల పదాలు చివరిలో అవి ఆంగ్ల పదాలేమో హల్లుతో అంతమవుతాయి. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అచ్చు చేర్చి వాడటం అనేది జరుగుతుంది. అలాంటి పదాలు ఏంటంటే ఉదాహరణకి రోడ్డు, టికెట్టు, అలాగే కాలేజీ, డాక్టరు, కార్డు, మొదలైనటువంటి పదాలు. ఈ ఆంగ్ల భాష అంతర్జాతీయ భాష, అందువల్ల ఆంగ్ల భాష అనేది అన్ని దేశాల్లోనూ సహజంగా ఉండేటువంటి భాష. అందువల్ల ఈ భాషా పదాలు అనేవి అసంఖ్యాకంగా అంటే కోకొల్లలుగా వచ్చి చేరడం అనేది జరుగుతుంది. ఇవి ఏ భాషలోకి వచ్చేరాయి, తెలుగు భాషలోకి వచ్చి చేరడం అనేది జరిగింది. తెలుగు భాషలోనికి వచ్చి చేరటం అనేది జరిగింది. తెలుగులో కొత్త పదాలు సృష్టించుకోలేనప్పుడు, తెలుగులో మనకి కొత్త పదాలను సృష్టించుకోవడానికి వీలు లేనప్పుడు ఇతర భాషా పదాలను స్వీకరించడం అనేది ఒక ఉత్తమమైనటువంటి చర్య. మనం మన భాషలో కొత్త పదాలు స్వీకరించుకోవడానికి వీలు లేదు, అలాంటప్పుడు మన పరభాషలైనటువంటి ఆంగ్లము, తమిళము, కన్నడము, మలయాళం, ఉర్దూ, పార్సీ, అలాగే మరాఠీ, పంజాబీ పదాలను కూడా చేర్చుకోవడం అనేది ఉత్తమము. తెలుగుదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు భాషలు ఈ భాషల భేదాలు అనేవి ఉన్నాయి. శిష్ట భాషలతో ఏకరూపత కనిపిస్తుంది. ఆధునిక వచన రచనల్లో సినిమా, టీవీ, రేడియో మొదలైనటువంటి వాటిల్లో వాడే తెలుగులో చాలా వరకు ఏకరూపత అనేది కనిపిస్తుంది. లేఖన విధానం మనం చూస్తే ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఈ పదాలని మన తెలుగు భాషలో రాసేటప్పుడు తెలుగు పదాలను కొత్తవి సృష్టించుకోవడానికి వీలు లేనప్పుడు మిగిలినటువంటి భాషల్లో ఉన్నటువంటి పదాలను తీసుకోవడం అనేది ఒక ఉత్తమమైనటువంటి చర్య. కాబట్టి తెలుగు మిగిలిన భాషలో ఉన్నటువంటి పదాలని స్వీకరించడం అనేది జరిగింది. తర్వాతది లేఖన విధానం. మూడవది లేఖన విధానం. లేఖన విధానం ఏంటంటే మన భాష ధ్వనుల రూపంలో ఉంటుంది. మన భాష అనేది
ధ్వనుల రూపంలో ఉంటుంది. ధ్వనులు రాయడం ధ్వనులనేవి రాయటం కోసం కల్పించుకోబడ్డాయి. తెలుగు భాషలోని వర్ణాలు వర్ణమాలలో చెప్పబడ్డాయి. అది స్వతంత్ర ఉచ్చారణ లేని కారణంగా అరసున్న తెలుగు లిపి నుండి తొలగిపోయింది. సకటరేప అరు అరు అలు అలువులు వాడుకలు లేకుండా పోయాయి. లిపి సామ్యం మూలంగా ధ కారం అనేది ఉచ్చారణ కనుమరుగైంది. ఏ భాషలోనైనా ఆ భాషలోని కొన్ని పదాలు ఉచ్చారణ సరిపోయే వ్రాత గుర్తులు ఉండవు. అవి ఏంటనేది తర్వాత క్లాస్లో తెలుసుకుందాం.